నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీ సహస్ర ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ చంద్యాల గురుజీ మనతో ఉన్నారు ఈ పదిహేను రోజులు ప్రత్యేకించి ఈ పన్నెండు రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మరి ప్రత్యేకించి కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి మరి ఈ రాశి వారు చూసుకున్నట్టయితే ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది అంటారు ఓం గ్రహం మూలం సర్వం జగత్ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ఎప్పుడు చెప్పినా కూడా గ్రహ అనుగ్రహం లేనిది ఏ కార్యం కూడా సిద్ధించడం కష్టమవుతుందని దానికి వివరమిస్తూ ప్రత్యేకంగా కూడా పక్షఫలములు అనగా పదిహేను కో కోతరువా పదిహేను రోజు కోత ఎలా ఉండబోతుంది వివరించడం అనేది ఇక్కడ ప్రాముఖ్యతగా పెట్టుకొని ఎలా ఉంది గ్రహగమనాలు అనేటువంటి విశేషాన్ని మీకు అందిస్తూ ఆ యొక్క పన్నెండు రాసుల్లో ఏ రాశికి ఆ రాశి వారికి ఏ గ్రహ ప్రభావితం మీద వారి జీవితంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన రియల్ ఎస్టేట్ అలాగే కూడాను గృహాలు కలహాలు కోర్టు వ్యవహారాలు కాస్ఫీటిక రంగాలు సినీ రంగాలు కళారంగాలు ఇటన్నిటి మీద కూడా విశ్లేషణాత్మకంగా కూడా విశేషంగా కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పద్ధతిలో ఎలా ఉందో సవివరంగా వివరించి దానికి తగు పరిహారం అందించడం ఈ యొక్క పక్షం రోజుల యొక్క ప్రధాన లక్షణం అందు నిమిత్తమై ఎవరు కూడా కంగారపడకుండా భయాందోళన చెందకుండా ఏకాగ్రతగా విశ్వాసంతో పాటిస్తే అన్నీ శుభం జరుగుతాయి అనేది నా అనుభవంతో చెప్తున్న మాట మీరు దాన్ని పాటించి తీర్తే మీకు కూడా అనుభవం మీకు కూడాను సొంతం అవుతుంది మీరు చేయింది ఏది రాదు మీరు చేస్తే రాకుండా పోయేది ఏం లేదు మీ జాతకం మీ చేతిలో ఉంటుంది మీ యొక్క అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీరే నిర్ణయించుకోగలరు అలాగే మీ యోగం మీ అవయోగం రెండూ మీ చేతిలో ఉంటాయి అవయోగా నుంచి యోగానికి మార్చుకునే దాని నిమిత్తార్థమే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పక్షఫలములో ఉన్నటువంటి గ్రహ గమనములు దానివల్ల కలిగేటువంటి ఈ పన్నెండు రాసుల వారికి జరిగేటువంటి విశేషాలు కూడా దీంట్లో చూసుకుంటూ అలాగే తిదివార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం ఎమగండం దుర్ముహూర్తం వర్జం గుళికాలను కూడా పరిశోధించి పరిశీలించి మీకు పరిహారం అందిస్తున్నాను ఇదే సమయంలో ఒక మాట చెప్పి ఇక రాసులు ప్రవేశం చేద్దాం మనం నా బ్రహ్మత్మమున ఈ నెల పదిహేనవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడవ తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు అనగా నవానిక దీక్ష తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన పరమ పవిత్రమైన కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ఘాట్లో ఆ యొక్క గౌరీకుండమునందు కోటి దీపారాధన మహోత్సవం కోటి దీపారాధన మహోత్సవం పదిహేనో తారీఖు గుర్తుపెట్టుకోండి పదిహేనో తారీఖు నుంచి ఇది మహోన్నతంగా జరగబోతున్నది ఇరవై మూడు వరకు జరుగుతుంది ఈ కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొనే భక్తులు కింద వారిని సంప్రదిస్తే సవివరాలు కూడా మీకు అందిస్తారు ఎవరి పేరు గోత్రము నక్షత్రములో కుటుంబ సభ్యులు అందరితో కలిపి పేరు గోత్ర నక్షత్రాలు కలిపి క్షుణ్ణంగా కూడా కిందన బలవాన్ని మీరు సంప్రదిస్తే ఆ పేర్లని రాసుకుంటారు రై ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ కోటి దీపారాధన మహోత్సవాన్ని చక్కగా కూడాను చూస్తూ నీ పంపించిన మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే మహాపుణ్యం కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో దివ్యంగా మీరు ఒక దీపారాధన చేస్తుంటారు అలానే ఈ కోడి దీపారాధనలో కూడా మీరు భాగస్వాములు అవ్వడం అనేది చాలా ఉత్తమోత్తమంగా భావించి ఇది మీ అందరి కోసం అత్యంత సులభతరంగా ముందుకు వెళ్ళేట్టుగా దీన్ని నిర్మాణం చేశాను కనుక దీన్ని దీంట్లో మీరు భాగస్వాములు అవుతారని విశ్వసిస్తూ దాంతోపాటు ఉదయం పూట జరిగేటువంటి గంగానది ఒకటి ఉన్న పరమేశ్వరునికి చేసేటువంటి తీర్థంతో అభిషేకం రుద్రాక్ష అభిషేకం అంటారు అటువంటి రుద్రాక్ష ఈ ముప్పై రోజుల నుంచి నేను చేస్తున్నటువంటి యాగ సంబంధించినటువంటి వెండి డాలరు మీకు పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది ఎటువంటి కష్టము నష్టము ఇబ్బంది బాధపడుతున్నటువంటి నా తల్లిదండ్రులు ఎవరికి కూడాను అశాంతి కలగకుండా శాంతి కోసమై ఈ డాలర్ ధరించండి ఎటువంటి కార్యాన్ని సిద్ధింపజేస్తుంది రుద్రాక్షమాలు ధరించండి ఇవన్నీ కూడా మీకు పోస్ట్ ద్వారా పంపించడానికి ఏర్పాటు చేస్తారు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురించి అలాగే దీంట్లో మీరు ఆస్వాదిస్తారని దాన్ని తెలుసుకున్నాక పూర్తిగా కూడా తర్వాత కొన్ని వివరాలు నేను చెప్తాను అప్పుడు దాకా మనం రాశుల గురించి మనం ఓ తర్వాత ప్రయత్నం చేద్దాం పన్నెండు రాశుల గురించి కూడా ఒక్కొక్క రాశికి వివరంగా ముందు మనం ప్రయత్నం చేద్దాం ప్రధానంగా అమ్మాను అడిగినట్టుగా ఇప్పుడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారిని ఒక మనం పరిశీలించినప్పుడు ఈ పక్ష రోజులు ఉన్న గ్రహగమనాల గురించి తెలుసుకొని ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి ఫలాలు వస్తున్నాయో తెలియజేసుకుంటూ దానికి సరైన ఇబ్బంది నుంచి వైద్య శుభం జరిగేదానికి పరిహారం అందిస్తాను పరిహారాన్ని మనసా వాచ కర్మల పాటించు ప్రధానంగా కర్కాటక రాశి వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు రాశికి వ్యయ స్థితిలో ఉన్న కుచభగవాడు వల్ల వైవాహిక జీవితం అలాగే రియల్ ఎస్టేటు కోర్టు వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది పెట్టేదానికి మానసిక ఒత్తిడి తెచ్చేదానికి అవకాశం వస్తుంది అంత మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు భంగపడాల్సిన అవసరం అంతకన్నా లేదు దానికి నేను రెమెడీ చెప్తాను అలాగే కారణం ఏంటంటే ఎంత బలంగా ఉందంటే ఆ రాశికి నవభాగ స్థానంలో ఉండి చూపుతో రాశి చూస్తున్నా కాబట్టి అపరూపమైనటువంటి గౌరవప్రదము అపరూపమైన ధనప్రాప్తి తెలియనటువంటి ధనం చేకూరటం ఇలాంటి జరిగే అవకాశం గురువు వల్ల జరుగుతుంటుంది అలాగే కర్కాటక రాశి వారికి పంచమస్థానంలో ఉన్నటువంటి రవి శుక్ర అద్భుతమైన యోగాన్ని ఇస్తారు లాభాధిపతి శుక్రుడు అక్కడ ఉన్నాడు ద్వితీయాధిపతి రవి అక్కడే ఉన్నాడు రవి వల్ల ఉద్యోగము ప్రమోషన్సు అలాగే వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయటం ధైర్యంతో ముందుకెళ్ళటం ఒక పదవి ఏదైనా సాధించుకునే అవకాశాలు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉండొచ్చు అలాగే శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నా కాబట్టి సినీ రంగము కళారంగము కాస్మోటి రంగము గృహాలంకారాలు స్త్రీలు ధరించే నగలు చాటి విషయాల్లో కూడా ఆసక్తికరంగా వాళ్ళకి అనుకోకుండా అవకాశాలు వారి స్థాయి వారి స్థాయిని బట్టి కలిగే అవకాశం వస్తుంది అయితే చిన్నక్కడ ఇబ్బంది కూడా ఏముందంటే ఆ యొక్క కర్కట రాశికి వ్యయస్థితిలో ఉన్నటువంటి బుధ భగవానుడు అక్కనే వలన బుద్ధి కుశీలతతో సాధించే విషయాలు కొంచెం అలసత్వం కలగటం సమయానికి జ్ఞాపక శక్తి కలక్కపోవటం లేదా మర్చిపోవటం దానివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అదే పెద్ద విశేషంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాంతోపాటు కూడాను స్థానంలో ఉన్న కేతువు అలాగే ఆ రాశికి దశమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహు యొక్క గ్రహణ ప్రభావితం మేల వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బంది వస్తుంది వృత్తి అంటే మనం చేస్తున్న ఉద్యోగము వ్యాపారము వ్యవసాయం ఏదైనా అనుకోండి వృత్తి అంటే మనం చేసే పని అని అర్థం అనమాట దాంట్లో కాస్త ఆటంకం కలగటం అనుకున్నంత ఆశించినంత ఫలితం రాకపోవటం ఆ ఫలితం రానందం వల్ల గృహంలో కొంచెం తెలియనటువంటి అశాంతి కలగటం దానివల్ల మనకు కూడా మనస్సుకు అశాంతి కలగటం అనేది జరుగుతూ వీటన్నిటితోటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను ప్రభావితం వల్ల ఒక దాని మీద సరైన కాన్సన్ట్రేషన్ చేయలేనిటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాం చూడండి ఇప్పుడు విశేషంగా గురుబలం అంత భయంకరంగా గురుబలం ఉన్న రవిబలం ఉన్నా శుక్రబలం ఉన్నా బుధుడు కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నా కూడాను ఈ యొక్క శ్రీ శ్రీభగవానుడు రాహుకేతుల యొక్క అనుగ్రహం కుజుల అనుగ్రహం లేనిది ఈ కర్కడక రాశి వారికి ఈ పక్ష రోజుల్లో శుభం చేసుకునేదానికి యోగంగా ముందుకు పోయేదానికి ఆనందంగా ఉండేదానికి ఇబ్బంది చెబుతున్నారు అంత మాత్రమే ఎవరు కూడా కించపడబడలేదు భయపడాల్సిన అవసరంలా ఏకాగ్రతగా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని గనక పది క్షణం రోజులు కూడా పాటిస్తూ వస్తే వారికి ఇవన్నీ యోగాలు వస్తాయి ఇక్కడ ఎక్కడ ఏ మాత్రం కూడా ఎవరు కూడా కంగారపడాల్సిన అవసరం ఆవశ్యకత లేదు అని బల్లబుద్ధి చెప్తున్నాను అర్థం చేసుకొని ప్రయత్నించండి మా యొక్క కర్కడ రాసి కలిగిన సర్వ కూడా ఉదయలే స్నానం చేసి చక్కగా సూర్యభగవాన్ ముందు నుంచుని సూర్యభగవాన్ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తరుద్రని అత్తమావని గురువుకి నమస్కారం చేసుకొని కొన్ని చెప్పినటువంటి మంత్రాన్ని మనసావాచ కర్మణ ఏకాగ్రతని ఓం భ్రౌం ఛం శ్రీం నమ ఓం భ్రౌం ఛం శ్రీం నమః ఓం భ్రౌం ఛం శ్రీం నమ ఓం భ్రౌం ఛం శ్రీం నమ చాలు ఏకాగ్రతగా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు పాటిస్తారా పది నిమిషాలు పాటిస్తారా అది మీ వ్యక్తిగతం మీ అవకాశం మీ యొక్క మనస్సు కాన్సన్ట్రేషన్స్ ప్రకారం చేయండి ఖచ్చితంగా కూడా ఆ యొక్క రాహువు కేతువు కుజభగవానుడు బుధుడు యొక్క సంపూర్ణతో పాటు శ్రీనివాసు అనుగ్రహం కూడా సాధిస్తారు దాప్పుడు గురువు ఆ రవి ఆ యొక్క శుక్రుడిచ్చే యోగం వల్ల మీరు మహాత్తరమైన యోగాన్ని అనుభవించే అవకాశం కలిగించుకోగలగాల ఇది మీరు కలిగించుకోవాలి అదే నేను చెప్పేది మీరు చేయండి మీకు వస్తుంది మీరు చేయండి రాదు అని చెబుతున్నాను అది గ్రహింపజేసుకొని అలాగే నా బ్రహ్మత్వం వల్ల జరుగుతున్నటువంటి ఈ కార్తీక మాస పర్వదినములో కాశీ దివ్యక్షేత్రంలో ఘాట్లో ఆ యొక్క గౌరీకొండల దగ్గర జరిగేటువంటి నవానిక దీక్ష అంటే ఈ నెల పదిహేనో తారీఖు పదకొండ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తారీఖు పదకొండ రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఆ యొక్క తొమ్మిది రోజులు నమానికం తొమ్మిది రోజులు కూడా మీ గోత్ర నామ నక్షత్రంలో మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యొక్క వీడియోలో మీరు చూసినట్టుగా మంత్రం పంపిస్తారు అది కూడా చూసుకునేట్టుగా చేసేటువంటిది కోటి దీపారాధనా మహోత్సవం కోటి దీపారాధనా మహోత్సవం కోటి దీపారాధన మహోత్సవం గంగాహారతి ఇవి అద్భుత ప్రక్రియ చేస్తూ ఉదయం పూట విషయం చేసినటువంటి రుద్రాక్షమాల ఇన్ని రోజులు చేసినటువంటి పూజించబడినటువంటి వెండి డాలరు మీకు పంపడం జరుగుతుంది పోస్ట్ ద్వారా ఈ విషయం కిందన కిందనమండని ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకోండి అలాగే నన్ను ఎవరైనా డైరెక్ట్ కలవాలనేటువంటి సంకల్పం మీకు కలిగితే డైరెక్ట్గా నేను శ్రీనగర్ కానీ హైదరాబాద్లో ఒకటి నుంచి కలవచ్చు రాలేనటువంటి వారు దూర ప్రాంత వారు ఎందుకు లేనుకుంటే సంవత్సరం ఎలా రోజు సమయం పంపిస్తే ఆ యొక్క మీరు పంపించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడి దాన్ని రాసిన దానిలాగా మీకు వాట్సాప్ పెట్టి దానికి పరిహారం ఏం చేయాలో తెలియజేస్తాను కనుక ఇటు జాతక విషయం తెలుసుకోవాలన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొనాలన్నా కంద్రబలవాన్ని సంప్రదించి మీరు భాగస్వాములై యాగాన్ని యోగంగా మార్చుకొని మీరు కూడా దివ్యంగా ఆనందంగా ఉంటారనే ఆత్మవిశ్వాసంతో మీరు తెలియజేస్తున్నా కనుక దాన్ని పాటిస్తానని విశ్వసిస్తూ కంద్రబలమాన్ని సంప్రదిస్తానని అని గుర్తు చేస్తూ కర్కాటక రాసు వారి చంద్రానుగ్రహం కలుగ్గాక ధన్యవాదాలు గురువుగారు సో చూసారు కదా ప్రత్యేకించి ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు గురువుగారి కాశీలో నిర్వహిస్తున్న ఈ యాగంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకున్న జాతకరీత్యా గురువుగారిని కలవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు